హరే కృష్ణ, హరే అందరికీ కృష్ణ నమస్కారం. ప్రభు దండ ప్రణామ్. హరే కృష్ణ. సో హరే ఈరోజు కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు దండ ప్రణామ్. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 13వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి చూద్దాం మాతాజీస్. సో ముందుగా అఘాసురుణ్ణి వధించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు గోపబాలను అందరినీ కూడా తీసుకొని దగ్గరలోనేటువంటి నదీ తీరానికి వెళ్ళి అక్కడ అందరూ కలిసి కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఇసుక మీద కూర్చొని, ఎందుకంటే అదంతా మెత్తగా ఉంటుంది, కూర్చోడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడ కూర్చొని అందరూ కూడా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి భోజనాన్ని ఆరగిస్తున్నారు. అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి రుచికరమైనటువంటి వంటకాలన్నింటినీ కూడా వాళ్ళు కృష్ణుడికి రుచి చూపిస్తూ ఎలా ఉన్నాయి అని అడుగుతూ వాళ్ళందరూ కలిసి పంచుకొని ఒకళ్ళది ఒకళ్ళు ఇంకొకళ్ళది ఇంకొకళ్ళు పంచుకొని తింటూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ యొక్క గోవత్సాలని నదిలో నీళ్లు తాపించి పక్కనే ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వదిలేశారు. ఎందుకంటే అక్కడ అవి గడ్డిని మేస్తూ ఉంటాయని. వీళ్ళు చాలా సరదాగా కృష్ణుడు అందరితోటి సమానంగా అందరిలానే అందరిలో ఒకళ్ళలాగా అందరితో కలిసి చాలా సంతోషంగా వాళ్ళు పెట్టింది తింటున్నారు, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అంటే గోపబాలుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది స్నేహ సంబంధం. ఎప్పుడైతే ఈ స్నేహ సంబంధం వరకు కూడా మన సంబంధం అయితే ఎదుగుతుందో అప్పుడు కృష్ణుడికి మనకి మధ్య నియమ నిబంధనలు అనేటువంటివి ఉండవు. ఒక స్నేహితుడికి ఇంకొక స్నేహితుడికి మధ్య ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఇది పర్సనల్, ఇది అఫీషియల్, అలా ఉండదు. సో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు, ఎలా అయినా ఉండొచ్చు వాళ్ళతోటి. మామూలుగా చూస్తే కృష్ణుడికి భక్తులందరూ కూడా చాలా నియమ నిబంధనలతోటి కృష్ణుడికి అన్నీ అర్పిస్తూ ఉంటే, మిత్రులు మాత్రం తమ తమ ప్లేట్స్లో ఉన్నటువంటి ఎంగిలి పదార్థాలను తీసి కృష్ణుడికి పెడుతూ ఉన్నారు. ఇది కొంతవరకు దేవతలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు, బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. అయితే వీళ్ళు ఇలా సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి సమయంలో, అంటే పరస్పర ప్రేమ వినిమయము అనేటువంటిది జరుగుతుంది. గోపబాలుడికి కృష్ణుడికి మధ్యలో పరస్పర ప్రేమ వినిమయము అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో అక్కడే మేస్తూ ఉన్నటువంటి వత్సాలు కనుచూపు మేర కనిపించకుండగా అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి. అయితే కృష్ణుడు వాళ్ళందరినీ, మీరేం భయపడద్దు, మీరు మీ పనులు కానివ్వండి, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి వత్సాలను వెతుక్కొని తీసుకువస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి గోపాలు ఎవరూ కూడా భయపడలేదు, ఎందుకంటే కృష్ణుడి సమక్షంలో ఉన్నారు, కృష్ణుడు అక్కి ఆశ్రయాన్ని పొంది ఉన్నారు. కాబట్టి కృష్ణుడి ఆశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేనికైనా సరే భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళల్లో ఎలాంటి ఆనందము తగలేదు, వత్సాలు కనిపించట్లేదు అనేటువంటి భయం లేదు, వాళ్ళలో వత్సాలు కనిపించట్లేదు అనేటువంటి ఆందోళన లేదు, ఆనందం మాత్రమే ఉంది. వాళ్ళు చాలా ఆనందంగా ఒకళ్ళ ఒకళ్ళు తెచ్చినటువంటి ఆహార పదార్థాలను ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళు తెచ్చినటువంటి ఆహార పదార్థాలను వాళ్ళు తింటూ ఉన్నారు. సో కృష్ణుడు మాత్రం, మీ అందరి కోసం నేను వెళ్తాను, మీరేం కంగారు పడద్దు అని అన్నారు. మామూలుగా అయితే కృష్ణుడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఆయనే సర్వకారణాలకి కారకుడు. సమస్త సృష్టి కూడా ఆయన నియామకంలోనే ఉంది, ఆయనే మొత్తం నియంత్రిస్తూ ఉన్నారు. ఆయన ఎలా నియంత్రిస్తున్నారు, తన యొక్క శక్తి విస్తారాలతోటి నియంత్రిస్తూ ఉన్నారు. దేవీదేవతల మాధ్యమం ద్వారా ఈ సృష్టిని పాలిస్తూ ఉన్నారు. అంతేకాని ఆయన స్వయంగా ఏమి ఫిజికల్గా ఏమి చేయట్లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుల కోసం ఏమైనా చేస్తారు, ఎంతైనా చేస్తారు. ఈ విషయం మనకి అనేక సందర్భాల్లో అర్థమైంది. కృష్ణుడు అక్కడే కూర్చుంటే మిత్రులందరూ కలిసిపోయి కూడా ఎత్తుక్కొని రావచ్చు గ్రోవత్సాలు ఎక్కడున్నాయని, కానీ మిత్రులను మాత్రం కష్టపడ్డాడు కృష్ణ భగవానుడు. మిత్రులను అక్కడనే కూర్చోబెట్టి నేను వెళ్ళి వెతుక్కొస్తాను అని చెప్పేసి మిత్రులకి సేవ చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందులో కృష్ణుడికి చాలా ఆనందం ఉంటుంది. సో గోవత్సాలను వెతకడానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి రావడానికంటే ముందు ఏం జరిగింది ఇక్కడ అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం.
పదిహేనవ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. పదిహేనవ శ్లోకం. అంబో జన్మ జనిస్తదన్ తరఘతో మయార్భకస్యేషు తు. అంబో జన్మ జనిస్తత సంత తరతో ఆయోత్పకస్యేషు తు. ద్రష్టృం మంజు మహిత్వం అన్యదపి తద్వత్సానితో వత్సపాన్. ధన్స్తం మంజు మహిత్వమస్య దశి తద్వత్సానితో వత్సపాన్. నీత్వాన్యత్ర కురుద్వహంత అధదాత్ కేవ స్థితో యః పురా. నీచాన్యత్ర కుమార్ కురుద్వ హస్తరదధాత్ దేవస్థితో యః పురా. దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం. దృష్ట్వాఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయం. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షన్ మహారాజా ఉన్నత లోకములలో వసించునట్టి బ్రహ్మదేవుడు మహాశక్తి సమన్వితుడగు శ్రీకృష్ణుడితే వర్ణింపబడిన అమో అఘో అఘాసుర మోక్షణ కార్యక్రమం వీక్షించి ఆశ్చర్యచకితుడయ్యను. అంతటా అతడు తన ప్రభావమును కొంత చూపి సామాన్య గోపబాలులతో క్రీడించుట వంటి బాల్య లీనా లీలానురక్తుడైన శ్రీకృష్ణుని మహిమను పొందగాంచగోరెను. అందువలన అతడు శ్రీకృష్ణుడు దేవ లేనప్పుడు గోపజా బాల గోవత్సములను వేరొక చోటకు తీసుకొని పోయాను. ఆ విధంగా అతడు సంకటమును చిక్కుబడాను. ఏలయన శ్రీకృష్ణుడు ఎంతటి మహిమాన్వితుడో అచిర కాలంలోనే బ్రహ్మగాంచను ఉన్నాడు. హరే కృష్ణ బ్రాహ్మ భాష్యము. గోపబాలును కూడి ఉన్నట్టు శ్రీకృష్ణుని అఘాసురుడు వధింపబడినప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యను. కానీ శ్రీకృష్ణుడు చల్లులు ఆరగించడానికి లీలా ప్రదర్శనమును కావించినప్పుడు దాన్ని గాంచి అతడు మరింత చకితుడయ్యను. నిజంగా శ్రీకృష్ణుడు అతడు ఉన్నాడో లేడో అతను పరీక్షింపగలగవలను. ఆ విధంగా బ్రహ్మ శ్రీకృష్ణుని మాయలో చిక్కుబడిను. నిజమునకు బ్రహ్మదేవుని జన్మము భౌతికమునే జరిగినది. అంభో జన్మ జనిహే అని ఇతడు చెప్పబడినట్లు అతడు పద్మనందుని జన్మించను. మనిషికి జంతువునికి లేదా భౌతిక జనకునకు గాక పద్మమును జన్మించుట పెద్ద విశేషమేమీను కాదు. పద్మము కూడా భౌతికమైనదే. ప్రకృతిచే జన్మించిన వాడేను నాలుగు రకములైన దోషములకు లోనవును. భ్రమ అనగా పొరబడుట, ప్రమాద అనగా భ్రాంతుడగుట, విప్రలిప్ప అనగా మోసుక ప్రవృత్తి, కరణాపాటన లోపభూయిష్టమగు ఇంద్రియములను కలిగి ఉండుట అనునవియే ఈ నాలుగు దోషములు. ఆ విధంగా బ్రహ్మ కూడా మాయలో చిక్కుబడెను. శ్రీకృష్ణుడు వాస్తవముగా అతడు ఉన్నాడో లేదో బ్రహ్మదేవుడు తన మాయచే పరీక్షింపగోరెను. గోపాల బాలురందరూ నిజమునకు శ్రీకృష్ణుని యొక్క విస్తారములే. ఆనంద చిన్మయ రస ప్రతిభావిత ఈ విధంగా తాను ఆనంద విస్మయ రసముగా సమస్త రూపములోనికి విస్తరించును. శ్రీకృష్ణుడు బ్రహ్మకు చూపనున్నాడు. హృదిని శక్తి రస్మాత్ హాదిశిని శక్తి దివ్యశక్తి శ్రీకృష్ణునకు కలదు. ప్రకృతి తయారైన దేనిని అతడు అనుభవింపడు. అందువలన శ్రీకృష్ణుడు తన శక్తిని చేయుటను బ్రహ్మదేవుడు గాంచనున్నాడు. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని యొక్క సహచరులకు తీసుకొనగోరును. వారికి బదులు నేనొక గోపబాల గోవత్సమును కొనిపోయాను. రావణుడు సీతను హరింపగోరెను కానీ అది అసాధ్యం. కనుక అతడు మాయసీతను అపహరించను. అట్లే బ్రహ్మదేవుడు కృష్ణుని మాయచే ప్రకటమైనట్టు బాలురను అనగా మాయార్భక
తీసుకొని పోయాను. బ్రహ్మ ఆ మాయాకృతులకు తన అసాధారణ ఐశ్వర్యమును కొంత ప్రదర్శింపగలిగను, కృష్ణుని సహచరులకు ఎటువంటి ప్రభావమును చూపజాలకపోయాను. అది ఆశ్చర్యకాలములోనే అతడు దాంచనున్నాడు. మాయర్భ కన్య ఈషితు, ఈ మాయ పరమ నియామకుడు, సర్వశక్తి సంపన్నుడు, పరమ పురుషుడునకు శ్రీకృష్ణునిచే కలిగినట్టిది. దీని ఫలితమును మనము మున్ముందు గాంచగలం. భౌతిక జన్మను బడిసిన ఎవడైనను మోహగ్రస్తుడగును. అందువలన ఈ లీల బ్రహ్మ విమోహన లీల అని పిలువబడు. మోహితం నాభి జానాతి, అందువలన నాజాహ్నాతి మాయేభ్య పరమ వ్యయం. భగవద్గీత 7.13. భౌతిక జన్మను బడిసిన వారు శ్రీకృష్ణుని పూర్తిగా ఎరుగుజాలడు. దేవతలను శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నటకు అసమర్థుడు. అనగా మోహయంతి యద్భూతయ తేనే బ్రహ్మ హృదయా అది కనకయే కనయే. భాగవతము 1.1.1. బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకం వరకు సకల జీవులు కృష్ణు నుండియే శిక్షను పొందవలసి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఉన్నత లోకంలో నివసించేటువంటి దేవతలతో పాటుగా బ్రహ్మదేవుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి లీలలను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు? కృష్ణుడు అఘాసురుని చంపడం చూసి ఎందుకు ఆశ్చర్యపోయారు అని అంటే, కృష్ణుడు చూడడానికి భగవంతుళ్ళ శక్తి సామర్థ్యాలని ప్రదర్శించి అక్కడ నేను భగవంతుణ్ణి అని చెప్పట్లేదు. రెండవది, అక్కడ ఉన్నటువంటి గోపబాలులు అందరూ కూడా, లేకపోతే వృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుని దేవాది దేవుడు అని ఆయన్ని ఆరాధించడం లేదు. ఆయన అందరూ కూడా సామాన్యమైనటువంటి బాలుడుగానే చూస్తున్నారు. కృష్ణుడు చేసేటువంటి పనులు కూడా సామాన్యమైనటువంటి బాలుడుగానే చేస్తున్నారు. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారో అలానే ఆడుకుంటున్నారు. ఎలా ఆడుకోవడంలో ఆనందాన్ని పొందుతున్నారో అలానే ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఒక వయసులో చాలా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి చిన్నపిల్లలతో కలిసి బంతి ఆడుకుంటున్నాడు అనుకోండి, మనం చూసి ఏమనుకుంటాం, ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని మనం కొంచెం ఆశ్చర్యపోతాం. ఈయన స్థాయికి తగ్గట్టు లేడు, ఈయన వయసు ఎంత, ఈయన చేసే పని ఏంటి అని మనం అనుకుంటాం. చాలామంది పిల్లలు ఆడుతుంటారు. మా చిన్నప్పుడు మాతో పాటు కూడా చాలామంది పెద్దోళ్ళు వచ్చి ఆడుకునేవాళ్ళు. ఓకే, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు, నీ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళతో కలిసి నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళు అనేవాళ్ళు. సో అలానే ఇప్పుడు మనం వెళ్ళినా కానీ అలానే అంటారు మనల్ని. అలానే ఇప్పుడు బ్రహ్మదేవుడికి కృష్ణుడి మీద నమ్మకం లేక కాదు, కృష్ణుడి మీద అమితమైనటువంటి నమ్మకం. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాను నుంచే జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఈ సమస్త విశ్వంలోనూ తొలిజీవి బ్రహ్మదేవుడు. మరి అలాంటి బ్రహ్మదేవుడికి స్వయంగా భగవంతుడు ఉపదేశం చేస్తేనే సమస్త సృష్టిలో ప్రజా బాహుళ్యాన్ని వృద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటి బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విశ్వంలో భాగమే కాబట్టి సహజంగా ఒక వ్యక్తికి, ఒక భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలు బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి. 4 రకాల లోపాలు ఉంటాయి. ఎవరిని తీసుకున్నా కానీ 4 రకాల లోపాలు ఉంటాయి. ఒకటి భ్రమపడడం. భ్రమపడడం అనేటువంటిది సహజం. ఎంత గొప్పవాడైనా కానీ ఏదో ఒక సందర్భంలో మంచిని చెడు అనుకుంటాడు, చెడుని మంచి అనుకుంటాడు, పామును చూసి తాడు అనుకుంటాడు, తాడును చూసి పాము అనుకుంటాడు. మనం అనుకున్నది కరెక్ట్ కాకపోవచ్చు, మనం చూసింది వేరు ఉండొచ్చు, మనం అనుకునేది వేరుగా ఉండొచ్చు. ఇలాంటి భ్రమ అనేటువంటిది సహజంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఎవరికైనా ఉండేటువంటి విషయం. ఇక మోస ప్రవృత్తి అనేటువంటిది కూడా సహజం. ఎందుకంటే మనం అందరం కూడా దేహాత్మ భావంలో ఉంటాం. ఎంత మనము భగవద్గీత 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా, భగవద్గీతలో ఎన్నిసార్లు నువ్వు దేహము కాదు నువ్వు ఆత్మవి అని చెప్పి ఉన్నా, మనం దాన్ని నమ్మినా, మనం అందరం కూడా ఆత్మస్థాయిలో మన కర్మలు ఉండవు. భగవద్గీత వింటాము సాయంత్రం 8 అయితే, లేదా పొద్దున్నే 6 గంటలకి, మనం 7 గంటలకి భగవద్గీత వింటాము, ఇని మన రోజును మొదలు పెడతాము. కానీ భౌతిక భావంలోనే ఉంటుంది మన రోజు. ఓకే, మన రోజులో మన రోజువారీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ భౌతిక భావంలోనే ఉంటాయి. ఎందుకు? వింటాము, అర్థం చేసుకుంటాము, అర్థం అవుతుంది, తెలుస్తుంది,
నేను మనిషిని, నా శరీరం నేను కాదు అని మనకు తెలుసు. అయినా సరే శరీరానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తాం, శరీరానికి సంబంధించినటువంటి వాటికి ఇవ్వాల్సినటువంటి విలువల్ని మనం అలానే ఇస్తాం. ఇంకా ఆ రియలైజేషన్ మనకు రాలేదు ఇంకా, ఓకే, ఆ స్థాయి మనకు రాలేదు. ఎందుకంటే సహజం ఇది. ఒకవేళ మీరు ఎవరైనా, అయ్యో నేను ఈరోజు భగవద్గీత క్లాస్ విన్నాను, మార్నింగ్ చాలా గంట సేపు క్లాస్ విన్న తర్వాత కూడా నేను ఈరోజు రోజంతా ఏం చేశాను అని చూస్తే, నేను విన్నదాన్ని ఆచరించలేదు, నేను విన్నదాన్ని నేను విని అలానే వదిలేశాను, విని కూడా నేను ఏమి నేర్చుకోలేకపోయాను అనేటువంటి ఒక్కొక్కసారి మనందరికీ కూడా భావన కలుగుతుంది. దాని ప్రకారంగా అది విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోతాం, ఓకే, ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటాం. ఎందుకంటే ఇది సహజం, మీరేమి బాధపడాల్సిన పని లేదు, దీనికి మీరేమి ఆశ్చర్యపోవాల్సిన పని కూడా అంతకంటే లేదు. ఎందుకంటే మనం ఉన్నది భౌతిక లోకంలో, మాయ ప్రభావంలో ఉన్నాం. మాయ ప్రభావం గొప్ప గొప్ప వాళ్ళనే మాయలో పడేస్తుంది, మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు ఇక మాయలో పడకపోవడంలో ఏముంది? బ్రహ్మదేవుడు అంతటోనే మాయలో పడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ఎలాంటి మాయలో పడిపోతున్నారు అనేటువంటి మనకు తెలుస్తుంది. అందుకనే ఈయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమ ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి ఒక లీలను చేయబోతున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి ఈ లీలలో మనకి కృష్ణుడి యొక్క మహిమ తెలుస్తుంది, ఒక జీవి యొక్క స్థితి తెలుస్తుంది మనకి, ఒక జీవుడు ఈ భౌతిక విశ్వంలో ఉండేటువంటి జీవుడి యొక్క స్థితి కూడా తెలుస్తుంది మనకి. ఈ నాలుగు లోపాలు ఎలా ఉంటాయి, ఒక చీమను మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు కూడా ఈ నాలుగు లోపాలు కలిగి ఉంటారు. సో ఇంకా ఏమన్నారు, ఇంకో లోపాలు మోస ప్రవృత్తి, తర్వాత ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉండడం. మనందరి ఇంద్రియాలు కూడా అసంపూర్ణం. మనం ఒక శబ్దాన్ని వినాలన్నా కానీ ఒక లిమిట్ ఉంది, ఒక 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 ఫ్రీక్వెన్సీ శబ్దాన్ని మాత్రమే మనం వినగలుగుతాం. పాములు వినగలిగినవి, లేకపోతే కుక్కలు వినగలిగినటువంటి శబ్దాలు మనం వినలేము, గబ్బిలాలు వినగలిగినటువంటి శబ్దాలు మనం వినలేము, ఓకే. సో అందుకనే ఎప్పుడైనా ఒకసారి భూకంపం వస్తూ ఉంటే, భూకంపం రాబోతుంది అనేటువంటి విషయం మనకంటే ముందు గబ్బిలాలకు తెలుస్తుంది, మనకంటే ముందు కుక్కలకు తెలుస్తుంది, కానీ మనకు తెలియదు, ఓకే. ఎందుకు, అవి వినగలిగినటువంటి శక్తి, అవి వినగలిగినటువంటి ఫ్రీక్వెన్సీ వేరు, మనం వినగలిగినటువంటి ఫ్రీక్వెన్సీ వేరు. అంటే ఏంటి, మన చెవులతోటి ఎలాంటి శబ్దాన్నైనా వినగలమా అంటే ఎలాంటి శబ్దాన్నైనా మనం వినలేము. మనం వినగలిగినటువంటి ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి శబ్దాలను మాత్రమే మనం వింటాం. కళ్ళతోటి కూడా మనకి ఒక పరిధి ఉంది, ఒక పరిధి వరకే మనం చూడగలం. పరిధి దాటితే దూరంగా ఉన్న వస్తువు చిన్నగా కనపడుతుంది మనకి, కానీ నిజానికి అది చిన్నదా? చిన్నదేం కాదు. ఆకాశంలో పోతూ ఉన్నటువంటి హెలికాప్టరు మనకి చేతిలో ఇట్లా పట్టుకోవచ్చు అనిపిస్తుంది, కానీ అది నిజంగా అంత చిన్నదా అంటే చిన్నది కాదు. ఎందుకంటే మన కళ్ళకు ఉన్నటువంటి పరిమితి అలాంటిది, కళ్ళకి ఉన్న వస్తువుని ఉన్నట్లు చూపించదు మనకి. సో మనం చూడాలి అని అంటే మనం మన మన కళ్ళకి కొన్ని మీటర్ల దూరంలో వరకు చూడగలుగుతాం. మనకు మధ్యలో ఏదైనా అడ్డం పెట్టాం అనుకోండి, ఒక ఒక చెక్కనో లేకపోతే ఒక అట్టనో అడ్డం పెట్టాం అనుకోండి, ఆ అట్టకి అవతల పక్క ఏమన్నదో మనకు కనపడదు. అంటే పరిధి ఉంది మనకి, కానీ భగవంతుడికి అలాంటి పరిధులు లేవు. భగవంతుడికి అలాంటి పరిధులు లేవు, తనకు ఉన్నటువంటి ఇంద్రియాలకి పరిధి లేదు. అందుకనే మన జ్ఞానాన్ని మన సొంతగా నేర్చుకోవాలి, మన సామర్థ్యంతోనే నేర్చుకోవాలి అని అంటే అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే మనందరి ఇంద్రియాలకి పరిమితి ఉన్నప్పుడు, ఆ పరిమితి ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా పరిపూర్ణం అవ్వదు, పరిమితమైనటువంటి జ్ఞానమే అవుతుంది, ఓకే. పరిమితమైనటువంటి ఇంద్రియాలతో పరిమితమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతాము, ఎందుకంటే మనము భగవంతులం కాదు కాబట్టి, మనం అందరం కూడా సామాన్యమైనటువంటి వాళ్ళం కాబట్టి. సామాన్యమైనటువంటి వ్యక్తిగానే మనల్ని మనం గుర్తించాలి, మన స్థాయిని మనం గుర్తించాలి, భగవంతుడి స్థాయిని మనం గుర్తించాలి. గుర్తించి భగవంతుడి మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెంచుకోవాలి, భగవంతుడికి శరణాగతులం అవ్వాలి, భగవంతుడికి సేవకులం అవ్వాలి. భగవంతుణ్ణి ఎప్పుడూ అనుమానించకూడదు. భగవంతుణ్ణి శక్తి సామర్థ్యాలని మనము ఇలా చేస్తారా, చేసి ఉండకపోవచ్చులే, ఏదో పురాణాల్లో ఇలా రాస్తారులే అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. అలా వచ్చింది అంటే మనము భక్తిలో పురోగమించలేదు అని అర్థం. అలా వచ్చింది అని అంటే మనలో ఇంకా చాలా కల్మషాలు ఉన్నాయి అని అర్థం. అలాంటి ఒక స్థితిలోకి బ్రహ్మదేవుడు అంతటోడే ఉన్నాడు ఇప్పుడు. బ్రహ్మదేవుడు అంతటోనికే అలాంటి ఒక స్థితి కలిగింది. మనలాంటి వాళ్ళకి కలగకపోవడం అనేటువంటిది ఆశ్చర్యమేమి లేదు, కలిగితే ఆశ్చర్యమేమి లేదు.
అందుకనే మనం అందరం కూడా కృష్ణుడి కథల్ని సమయ టైం పాస్ కోసం, కృష్ణుడి లీలలు టైం పాస్ లీలలు కాదు, అవి అవన్నీ దివ్యమైనటువంటి లీలలు. ఓకే, ఆ లీలల్ని వినేటువంటి వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే వినాల్సినటువంటి అవకాశం అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి అసమర్థులైనటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోలేరు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే జ్ఞానం ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడే శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోలేకపోయారు. అందుకని బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు పలికినప్పుడు, బ్రహ్మదేవుడు నాకు శివుడికే కృష్ణుడు ఎవరో అర్థం కాదు, ఇక కృష్ణుడికే కృష్ణుడు ఎవరో అర్థం కాదు, అంత ఆయన ఆయన శక్తి, ఆయన సామర్థ్యానికి సంబంధించినటువంటి అంచనా కృష్ణుడు అడిగితే నీకు ఎంత శక్తి ఉంది అంటే, ఆయన ఉన్నటువంటి శక్తిని చెప్పే లోపలనే ఆయన శక్తి డబల్ అయిపోతుంది. ఓకే, సో అలాంటి భగవంతుడి గురించి మనము అపనమ్మకంతో అనుమానాలతోటి కృష్ణుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఏమనిపిస్తుంది ఇక్కడ అని అంటే, బాల్యలీలలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి బాలుడు, ఈయనకి నిజంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పరీక్షించాలి అని అనుకుంటున్నాను. నేనేమైనా సామాన్య బాలుడిని కృష్ణుడు అనుకుంటున్నానా, సామాన్య బాలుడిని దేవాది దేవుడు అనుకుంటున్నానా? ఏవో కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు చూపించాడు కాబట్టి ఆయన నిజంగా దేవాది దేవుడు అనుకుంటున్నానా? మరుక్షణమే చూస్తే ఆయన చిన్న పిల్లగాళ్ళలాగా ఎంగిలి ముద్దలు తింటున్నాడు, పిల్లలతో ఆడుకుంటున్నాడు, పిల్లల భుజం మీద ఎక్కుతున్నాడు, పిల్లలు ఆయన భుజం మీద ఎక్కుతున్నారు. ఇలా ఉంటారా దేవుడైతే? ఇలా ఉంటారా దేవాది దేవుడైతే? ఎందుకో డౌట్ వస్తుంది మళ్ళీ ఆయనకి, అంటే రెండు రకాలుగా వస్తుంది ఆయనకి డౌట్. అందుకని ఆయన శ్రీకృష్ణుడి యొక్క మహిమ ఏమిటో అందరికీ తెలియచేయాలి, తను తెలుసుకోవాలి అనేటువంటిది ఆయన లీల చేయబోతున్నారు. ఈ లీలనే బ్రహ్మ విమోహన లీల అంటారు, అంటే బ్రహ్మదేవుడికి కలిగినటువంటి మోహాన్ని తొలగించేటువంటి లీల. ఓకే, ఈ బ్రహ్మ విమోహన లీలలో ఆయన ఏం చేశారు బ్రహ్మదేవుడు అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ శిరీషమతది. తతో వత్సాన దృష్ట్వైత్యా పులునేపి చ వత్సపాన్. తతో వత్సాన దృష్ట్వైత్యా పులినేపి చ వత్సపాన్. ఉభావపి వని కృష్ణో విచికాయా సమంతతః. ఉభావపి వని కృష్ణో విచికాయా సమంతతః. అనంతరము శ్రీకృష్ణుడు గోవత్సములను గానక నదీ తీరమునకు తిరిగి వచ్చినప్పుడు అచ్చట గోపబాలురు కూడా కనబడలేదు. ఆ విధముగా అతడు జరిగినదేమిటో ఎరుగని చందమున గోవత్స గోపబాలుర కొరకు అంతటను వెతకసాగాను. వాషి బ్రహ్మదేవుడే గోవత్సములను గోపబాలులను అపహరించెనని వెంటనే అవగతము చేసుకొనినను తన మాయను అతడు అవగతము చేసుకొనకుండుటకై శ్రీకృష్ణుడు అమాయక బాలుని వలె వారి కొరకు అంతటను వెతకసాగాను. అది చక్కని నాటకము వలె నటుడు సమస్తము నెరిగియున్నను అన్యులు తనను ఎరుగని రీతిలో అతడు రంగస్థలంపై నటించుచుండును. హరే కృష్ణ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుని తన మిత్రులందరితో సమక్షంలో ఉంచకుండా ఆయన్ని తీసుకువెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి, ఆయన దూరంగా ఉంచాలి అని అనుకున్నారు కాబట్టి ఆయన ఏం చేశారు, ముందు గోవత్సాలను కనపడకుండా చేసేశారు బ్రహ్మదేవుడు. సరే, నేను గోవత్సాలను వెతికొస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళగానే ఇక్కడ ఉన్నటువంటి గోపబాలులందరినీ కూడా మాయం చేసేసాడు బ్రహ్మదేవుడు. అంటే ముందు గోవత్సాలను మాయం చేశారు, తర్వాత గోపబాలుని మాయం చేసేసరికి. అయితే ఈ సంఘటనలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, నిజంగా ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు. ముందు గోవులు ఎక్కడికి పోయాయి అని వెతుకుతూ ఉన్నారు, గోవులు దొరకలేదని తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ గోపబాలులు లేకపోయేసరికి ఇప్పుడు గోపబాలు ఎక్కడికి పోయారు అని వెతుకుతున్నారు. అటు గోవత్సాల కోసమే వెతుకుతున్నారు, ఇటు గోపబాలు కోసం వెతుకుతున్నారు. కృష్ణుడికి తెలియంది ఏముందా, ఏం జరిగింది అనేటువంటి విషయంలో కృష్ణుడికి తెలియదా? అయినా ఎందుకు ఎదుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి సినిమా యాక్టరు రంగస్థలం మీద నటన చేస్తూ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో జీవించాలి. అంటే ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టర్లో ఒక పేరు ఉంటుంది, అంటే ఇప్పుడు ఆ తెర మీద ఒక పేరు ఉంటుంది, తెర మీద ఒక చరిత్ర ఉంటుంది, తెర మీద ఒక తల్లిదండ్రులు ఉంటారు, తెర మీద ఒక మిత్రులు ఉంటారు, తెర మీద ఒక కథ ఉంటుంది ఆయనకి. ఆ కథలోనే ఉండాలి ఆయన, ఆ కథలో నుంచి బయటికి రాకూడదు. కృష్ణుడు
ఎవరు తీశారో నాకు తెలుసులే అన్నట్లు చేశాడు అనుకోండి, ఆ కథ రక్తి కట్టుతుందా మనందరికీ చూసిన వాళ్ళకి? రక్తి కట్టదు. ఇప్పుడు ఒక యాక్టర్ కూడా నాకు స్టోరీ మొత్తం తెలుసు, ఓకే ఈ సన్నివేశంలో పలానా వాళ్ళు పలానా మాట్లాడాలని ముందే చెప్పేశాడు అనుకోండి, లేదంటే ఆయన డ్రామా చేసినట్టు యాక్షన్ చేసినట్టు చేయకుండా అంత అంత జరిగింది అంత తెలుసులే అన్నట్లు ఉన్నారనుకోండి, అప్పుడు అది ఆ సినిమాకి అర్థం ఉండదు, ఆ నటనకి అర్థం ఉండదు, అది ఎవరు నచ్చరు. నిజంగా ఆ పాత్రలో ఉండాలి, ఆ పాత్రలో ఉంటేనే ఆ నాటకం మొత్తం కూడా హిట్ అవుతుంది, లేదంటే ఫ్లాప్ అయిపోతుంది. అలానే ఇప్పుడు కృష్ణుడు గోపబాలతో కలిసి లీల చేస్తున్నారు బ్రహ్మ విమోహన లీల. మరి బ్రహ్మ విమోహన లీల రక్తి కట్టాలంటే శ్రీకృష్ణుడు బ్రహ్మను రానీయకుండగా బ్రహ్మ రాబోతున్నారు కాబట్టి నేను గోపబాలను రక్షించుకోవాలి అని ముందే జాగ్రత్త పడ్డాడు అనుకోండి, ఏమంటే బ్రహ్మ వస్తాడు ఇప్పుడు అందుకని నేను గోవత్సాలను కూడా వదిలిపెట్టకూడదు జాగ్రత్త పడాలి అని అనుకున్నారు అనుకోండి, లీల ఎలా జరుగుతుంది? లీల జరగదు. అంటే కృష్ణుడు జరగనిచ్చారు, బ్రహ్మదేవుని రానిచ్చారు, బ్రహ్మదేవుని గోవత్సాలని దూరం చేసేలా చేశారు, తర్వాత గోపబాలుని తీసుకెళ్లేలా చేశారు. అయినా తెలియని వాళ్ళలాగా సామాన్యమైనటువంటి వ్యక్తి కనుక ఏ విధంగా అయితే తన గోవుల్ని తన మిత్రుల్ని కోల్పోయినప్పుడు ఎలా అయితే బాధపడుతూ వాళ్ళని వెతుకుతూ అరుస్తూ తిరుగుతూ ఉంటారో అలానే కృష్ణుడు కూడా చేస్తున్నాడు. అంటే ఈ తెర మీద నాటకం ఇలా రక్తి కడుతుందనమాట అలా చేస్తేనే, అందుకనే ఆయన అలానే చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఆయన వెతుకుతూ ఉన్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం సత్యవతి. అందుకే జగన్నాటక సూత్రధారి అంటారు కదా. 17 సత్యవతి మదన్ ప్రాప్య దృష్ట్వాంతర్విపినే వత్సాన్ పాలాంశ్చ విశ్వవీత్. వాప్య దృష్ట్వాంతర్విపినే వత్సాన్ పాలాంశ్చ విశ్వవీత్. సర్వం విధికృతం కృష్ణః సహసావ జగామః. సర్వం విధికృతం కృష్ణః సహసావ జగామః. వనములో ఎక్కడనో గోపాల గోవత్సములను కానని వాడి శ్రీకృష్ణుడు వెంటనే అది ఎంత బ్రహ్మదేవుని పని అని తెలుసుకున్నాడు. త్రిపాదుల వారి భాష శ్రీకృష్ణుడు విశ్వవీత్ అంటే విశ్వమునందు జరిగేది సమస్తము ఎరిగిన వాడు అయినప్పటికీ బ్రహ్మ చేసిన పని ఎరుగనట్లు మాయక బాలుని వల్లే వర్తించను. ఆ పని అంత బ్రహ్మదేవునిది అని వెంటనే ఎరిగినప్పటికీ అతడు ఎరుకలేమిని ప్రదర్శించి ఈ లీల బ్రహ్మ విమోహన లీల అని అనబడును. అమాయక బాలుని వలె శ్రీకృష్ణుడు చేసిన లీలలకు బ్రహ్మ ఇది వరకే విమోహితుడయ్య ఇప్పుడు అతడు మరింత మోహిత కానున్నాడు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి లీలలను చూసే ఆయన మోహితుడైపోయాడు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యానికి గురి అయ్యారు, అద్భుతానికి గురి అయ్యారు. సో ఇప్పుడు చేస్తున్నటువంటి లీలలో శ్రీకృష్ణ భగవానుడు యొక్క మహిమని కనుక తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ ఆశ్చర్యానికి లోనవుతారు. సో శ్రీకృష్ణుడికి తెలిసినా కానీ తెలియనట్లుగా అలానే ఆయన యొక్క నటనని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఓకే నెక్స్ట్ 18వ శ్లోకం. అమృత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తత కృష్ణోముధం కర్తుం తన్మాతృణాం చ కస్యచ. తత కృష్ణోముధం కర్తుం తన్మాతృణాం చ కస్యచ. ఉభయాయితమాత్మానం చక్రే విశ్వకృదీశ్వరః. ఉభయాయితమాత్మానం చక్రే విశ్వకృది ఈశ్వరః. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట బ్రహ్మదేవుడు గోవత్స గోపాలుల తల్లులకు ముదమును కలిగించుటకై విశ్వ సృష్టికర్త శ్రీకృష్ణుడు గోవత్స గోపాలుల రూపమును పొందెను. భాష్యము. బ్రహ్మదేవుడు అది వరకు మోహమున చిక్కుబడినప్పటికీ తన ప్రభావమును అతడు గోపబాలులకు చూపగోరెను. కాని గోపబాలులను వారి దూడలను హరించి బ్రహ్మ తన లోకమునకు వెడలిన పిమ్మట శ్రీకృష్ణుడు మరింత విస్మయమును అతనికి కలిగించెను. పూర్వము ఉన్నట్టుగానే గోపబాలులను గోవత్సములను సృష్టించి తిరిగి వనములో బంతి చద్దులు ఆరగించేది లీలను ప్రదర్శించుచు
ఆ దేవదేవుడు అతనికి గోపబాలుల తల్లులకు ఆశ్చర్యంను కలగజేసెను. ఏకం బహుశా అని వేదములలో తెలుపబడినట్లు లక్షల కొలది గోపవారులు గోవత్సములగానే అతడు బ్రహ్మకు మరింత మోహమును కలిగించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ యొక్క గోవుల గోవత్సాలని గోపబాలుల్ని తీసుకువెళ్ళారు అనేటువంటి విషయం ఆయన కన్ఫర్మ్ చేసుకున్నారో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోవత్స గోపబాలుల యొక్క రూపాన్ని పొందారు. వాళ్ళు ఎంతమంది గోవత్సాలు ఉన్నారో అంతమంది గోవత్సాలుగా, ఎంతమంది గోపబాలు ఉన్నారో అంతమంది గోపబాలుగా ఆయన విస్తరించారు. అంటే ఒక గోపబాలుడు 3 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఆయన 3 అడుగులు అయిపోయారు. ఇంకొక గోపబాలుడు 4 అడుగులు ఉన్నారు అనుకోండి, ఆయన 4 అడుగులు అయిపోయారు. ఇంకొక గోపబాలుడు 3.5 అడుగులు ఉన్నారు అనుకోండి, ఆయన అంతయ్యారు. ఆయనకి ఎంత శరీరం ఉంటే అంత శరీరంగా, ఆయన ఎంత బరువు ఉంటే అంత బరువుగా, సేమ్ టు సేమ్ డిట్టో. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అలా మారిపోయారు కృష్ణుడు, అలా విస్తరించారు కృష్ణుడు. సో ఒక మనిషి ఇంతమందిగా విస్తరించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తికి అయితే సాధ్యం కాదు, ఒక యోగికి కూడా సాధ్యం కాదు, ఒక అష్టాంగ యోగికి కూడా సాధ్యం కాదు. కానీ అలాంటి ఒక యోగ మహిమని శ్రీకృష్ణ భగవానుడు ప్రదర్శించారు. ఇది బ్రహ్మదేవుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనం చూస్తే బ్రహ్మదేవుడు దొంగిలించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేశారు, ముందు గోవత్సాలను దొంగిలించారు, కృష్ణుని అక్కడి నుంచి తప్పించారు, తర్వాత గోపబాలుని దొంగిలించారు. అయితే కృష్ణుడికి సంబంధించినటువంటి వాడిని దొంగిలించడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయమా అంటే అది కాదు. సామాన్యమైనటువంటి విషయం రావణాసురుడు వచ్చి సీతను దొంగిలించుకొని తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు సీతను దొంగిలించగలిగారా? మనకి రామాయణంలో నిజంగానే సీతను తీసుకెళ్లారు అని మనకి చూపిస్తారు, కానీ నిజానికి రావణాసురుడు సీతను తీసుకెళ్లలేదు, సీతాదేవిలాగా ఉండేటువంటి ఇంకొక ఆమెను తీసుకెళ్లారు. ఆమె అచ్చం సీతాదేవిలానే ఉంటుంది. ఓకే, అసలు సీతాదేవిని తీసుకెళ్లేదు, అసలు సీతాదేవిని ఎక్కడో దాచిపెట్టేశారు. భగవంతుడికి సంబంధించిన దాన్ని అంత ఈజీగా ఎవరు, అది కూడా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి దక్కదు. అలానే ఇప్పుడు శ్రీకృష్ణుడికి చెందినటువంటి మిత్రులని గోవత్సాలని బ్రహ్మదేవుడు దొంగిలించాలి అని అనుకున్నా కానీ వీళ్ళందరినీ ఆయన దొంగిలించలేదు, వీళ్ళలా ఉండే వాళ్ళని దొంగిలించేలా చేశాడు శ్రీకృష్ణుడు, వీళ్ళందరినీ దాచిపెట్టేశాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు నిజంగా ఒక నాటకంలో జరిగినట్లుగా, ఒక నాటకంలో ఒక సంఘటన జరిగినప్పుడు అది సంఘటనలో జీవిస్తారు కాబట్టి ఆ జీవించినట్టుగా కృష్ణుడు కూడా అలానే చేస్తున్నాడు, ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడ అందరినీ దొంగిలించినట్టు చూపించారు, ఇప్పుడు ఆ అందరిలాగా శ్రీకృష్ణ భగవానుడే విస్తరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం హైమవతి మాత. భూషాంభరం యావద్ష్టి విషాణ వేణు దళసిగ్యావద్వి భూషా భూషాంభరం యావచ్చీల గుణాభిదాకృతివయో యావద్విహారాధికం యావచ్చీల గుణాభిదాకృతివయో యావద్విహారాధికం సర్వం విష్ణుమయం గిరో వంగ ఉంగవదజ సర్వస్వరూపో భవౌ సర్వం విష్ణుమయం గిరో గవదజ సర్వస్వరూపో బభూ. హరే కృష్ణ ప్రభు దండకణం. తన వాసుదేవ తత్వము చే శ్రీకృష్ణుడు అప్పుడు తప్పిపోయిన గోవత్స పాలక గోవత్సముల సంఖ్యను అనుసరించి అచ్చము వారి దేహ లక్షణములు కరచరణాది అవయవములు నేత్రములు కొమ్ములు పేణువులు చల్లి కావడులు వస్త్రాభరణ భూషణములు నామములు వయస్సులు ఆకారములు విశేష స్వభావములు గుణములను అనుసరించి రూపమును ధరించను. ఆ రీతిగా విస్తరించిన వాడే
సుందర రూపుడకు శ్రీకృష్ణుడు సమగ్ర జగద్ విష్ణుమయం అనగా సమస్త జగత్తు విష్ణుమయము అని నిరూపించను. భాష్యము బ్రహ్మ సంహిత 5.33 ఎందు ఇట్లా చెప్పబడినది. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ పరబ్రహ్మమగు శ్రీకృష్ణ భగవానుడు సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. ఆద్యం ఆది పురుషుడైన అతడు నవయౌవనుడు, ఊహాతీతమైన అన్ని రూపములలోనికి విస్తరించినను అతడు తన ఆది అయిన శ్రీకృష్ణ రూపములనే నిలిచి ఉండును. అందువలన అతడు అచ్యుతుడని పిలువబడును. దేవదేవుడు అన్నచో ఇట్లుండును: సర్వం విష్ణుమయం జగత్తు, సర్వం కల్విదం బ్రహ్మ, తానే సమస్తమైనను, తాను సమస్తము కాగలిగినను, అన్నిటికీ తాను భిన్నమైనట్లు మస్తాన్ సర్వభూతాన్ని నచాహం త్వేష్టవస్థిత. కృష్ణుడు ఈ విధముగా నిరూపించినాడు. ఇదే శ్రీకృష్ణ తత్వం. అతడు కేవలము అచించాభేద భేద తత్వము చేతనే అవగతం కాగలడు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. శ్రీకృష్ణుడు సర్వదా పరిపూర్ణుడు. ఐశ్వర్యపూర్ణులకు కోట్ల కొలది విశ్వమును సృష్టించినప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా అద్వైతం అతడు పూర్వం వలనే ఐశ్వర్యపూర్ణుడుగా నిలిచి ఉండను. ఈ తత్వమునే పలు వైష్ణవాచార్యులు విశుద్ధాద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము మున్నగు తత్వముల ద్వారా వివరించేది. కనుక ఆచార్యుల ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని గురించి నేర్వవలసి ఉన్నది. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుల పదమును అనుసరించు వాడే విషయమును యథార్థముగా ఎరుగగలడు. అట్టి వ్యక్తి కొంతవరకైనను కృష్ణుని యథాతథముగా తెలుసుకొనగలడు. శ్రీకృష్ణుని తెలుసుకున్నంతట జన్మకర్మ చెమే దివ్యం ఏవం యోవే తత్వత అతడు భవబంధం నుండి ముక్తిని పడేయగలడు. తక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అదే కృష్ణ ప్రభు దండ ప్రణామం. సో భగవంతుడు ఎలా విస్తరించారో చూడండి. దేహ లక్షణాలతోటే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా ఆయన తీసుకున్నారు. అంటే ఎలా కనిపిస్తున్నారో అలా కనిపించడం కాదు, శరీర ఆకృతులు వాళ్ళు వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మేనరిజం ఉంటుంది. ఓకే, మేనరిజం కూడా తీసుకున్నారు. వాళ్ళ కళ్ళు ఎలా ఉండేవి, ఈయన కళ్ళు కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈయన కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎలా నడుస్తారో ఈయన కూడా అలానే నడుస్తున్నారు. సో ఆ విధంగా గోవత్సాలు గోపబాలుడు ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళు మేనరిజాన్ని కలిగి ఉంటారో ఆ విధంగానే ఆయన కూడా ఆయన కాళ్ళు, ఆయన చేతులు ఊపటం, మాట్లాడడం లేదంటే నడవడం, ఇలాంటివన్నీ కూడా విశేషమైనటువంటి స్వభావాలు ఒక్కొక్కరికి ఎలా ఉన్నాయో అలాంటి విశేషమైనటువంటి స్వభావాలను కూడా తీసుకొని విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో దీని ద్వారా మనందరికీ కూడా కృష్ణుడు సమస్త జగత్తు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి నిరూపితమవుతుంది. సమస్త జగత్తు విష్ణుమయం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాను చూడండి నా వెనకాల. సో కృష్ణుడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు చూసారా ఎలా ఉన్నారు, విష్ణువులాగా ఉన్నారు కదా, చతుర్భుజ నారాయణలాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గోవత్సాలు గోపబాలు. ఓకే, సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి ఎక్కడ ఎలా వీళ్ళందరూ వచ్చారు అని చెప్తే వాళ్ళందరూ కూడా ఇలా చూపిస్తారు ఆయనకి, నా విస్తారాలు అని ఆయనకి ఇలా చూపిస్తారు. సో అంటే కృష్ణుడు ఏ విధంగా విస్తరిస్తారు అనేటువంటి విషయాన్ని, కృష్ణుడు సమస్తం వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే కొంత ఫిలాసఫీ తెలియాలి మనకి. ఆ ఫిలాసఫీని చెప్పేటువంటివే ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైతం. ఇలా ఏవైతే ఈ ఫిలాసఫీలు ఆచార్యుల ద్వారా మనకి చెప్పబడతాయి ఎందుకు అని అంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని మనకి పూర్తిగా అర్థమయ్యేలా చేయడం కోసం వాళ్ళు ఈ తత్వాలన్నింటినీ కూడా చెప్తారు. మనకి చైతన్య మహాప్రభు వచ్చి ఏం చెప్పారండి, అచించా భేద అభేద. ఓకే, సో అంటే ఆయన ఒకే సమయంలో ద్వైత అద్వైత రెండింటినీ అర్థం చేసుకునేలా చెప్పారు. అచించా భేద అభేద తత్వం, భేద అంటే డిఫరెన్స్, డిఫరెన్స్ అభేద అంటే లేకపోవడం, భేద అభేద అచించా భేద అభేద తత్వం చెప్పారు. అంటే ఒకే సందర్భంలో ఒకే సమయంలో రెండు ఒకటే అని చెప్పడం, అలానే ఆ రెండు ఒకటి కాదు అని చెప్పడం, ద్వైత అద్వైత సిద్ధాంతాలను కలిపేశారు ఆయన. ఓకే, అంటే ద్వైత సిద్ధాంతం మాత్రమే తెలుసుకుందాం అనుకోండి, హాఫ్ తెలుసుకుందాం,
అద్వైత సిద్ధాంతం మాత్రమే తెలుసుకుందాం అనుకోండి, అది కూడా హాఫ్ తెలుసుకున్నట్టు. యాక్చువల్గా మనం రెండింటినీ, రెండూ కరెక్టే, ఆ రెండింటినీ కలిపి మనం తెలుసుకున్నప్పుడు పూర్తి జ్ఞానం మనకు వస్తుంది. సో అందుకని చైతన్య మహాప్రభు మనకి ద్వైత అద్వైత సిద్ధాంతాలను చెప్పారు. సో నా మాట వేరు, నేను వేరు, కానీ నా మాట వినపడితే నేను గుర్తొస్తాను మీకు కదా. సో నా మాట నేనా మీకు గుర్తు రావడానికి? కాదు, అయినా సరే మీరు నా మాటను కూడా నేనే అనుకుంటారు కదా. రెండు రకాలుగా అనిపిస్తుంది ప్రభుజీ. అదనమాట ద్వైత అద్వైత. ఇప్పుడు సూర్యరశ్మిని చూసి సూర్యుడు అనుకోవచ్చా? లేదు లేదు, సూర్యుడు, సూర్యుడు వేరు, సూర్యరశ్మి వేరు. అలానే సూర్యుడు లేకపోతే సూర్యరశ్మి ఉందా? సూర్యరశ్మి ఇంట్లోకి రాగానే సూర్యుడు వచ్చేసారు అంటారు. కాదు. కానీ మనం అంటాం కదా సూర్యుడు వచ్చేసారు. అవును, అది రెండు రకాలు తొందరగా అంటాం కానీ ఇప్పుడు తెలిసింది ప్రభు, సూర్యుడు వేరు. ఎదుగురు అనేవాళ్ళం ప్రభు ఇప్పుడు. సో సూర్యరశ్మి వేరు, సూర్యుడు వేరు, ఇది మనకి అర్థమవుతుంది, మనకి తెలుసు. కానీ లేదు లేదు, సూర్యరశ్మి సూర్యుడు ఒకటే అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది అద్వైతవాదం. ఓకే, సూర్యరశ్మి సూర్యుడు ఒకటే అని చెప్తే అది అద్వైతవాదం. అద్వైతవాదం రైట్? ఇప్పుడు అలా చెప్తే కరెక్ట్ గా రెండు అనిపిస్తుంది. అలా అద్వైతవాదం మాత్రం ఏమిటి, అద్వైతవాదం తప్పు అనిపిస్తుంది. తర్వాత లేదు సూర్యరశ్మి వేరు సూర్యుడు వేరు అని అంటాం, అది కరెక్టే. కానీ అలా అని సూర్యరశ్మి సూర్యుడు లేకుండా వస్తుందా? సూర్యరశ్మి చూస్తే సూర్యుడు అని ఎందుకు అనుకోకూడదు మనం? సూర్యుడు ద్వారా వచ్చింది కానీ సూర్యుడు కాదు. కానీ అది రిప్రజెంట్ చేస్తుంది కదా, నేను సంతకం పెడితే చెక్కు రాసి నేను సంతకం పెట్టి బ్యాంక్కి ఇస్తే డబ్బులు ఇస్తున్నారు కదా, నేనే ఇచ్చినట్టు. నా సంతకం నన్ను రిప్రజెంట్ చేస్తుంది కదా, నా సంతకం నన్ను రిప్రజెంట్ చేస్తుంది, నా మాట నన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నా ఫోటో నన్ను రిప్రజెంట్ చేస్తుంది, ఫోటోలో ఉన్నది నేనే, కానీ ఫోటో నేనా కాదు కాదు. సో సో అదేవిధంగా మనకి ఓన్లీ ద్వైత సిద్ధాంతాన్ని తీసుకుంటే అది కూడా పూర్తిగా సంపూర్ణం కాదు, రెండింటిని కలిపినప్పుడు అచింత్య భేద అభేద తత్వం. ఓకే, ఈ అచింత్య భేద అభేద తత్వం అనేటువంటిది మనకి సరి అయినటువంటి సిద్ధాంతం. అందుకని ఆచార్యులు మనకి భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని సరిగా అర్థం చేసుకునేలాగా చెప్తారు. అందుకని మనం ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కృష్ణుడు అందరిలాగా అంటే ఎవరైనా చూస్తే ఇంకా ఆ వత్సాన్ని చూస్తే వత్సం అని అనుకుంటారు, కానీ కృష్ణుడు అనుకోరు, ఆ విధంగా విస్తరించారు. నెక్స్ట్ 20వ శ్లోకం. రమేష్ ప్రభు స్వయమాత్మాత్మ గోవత్సాం ప్రతి వార్యాత్మవత్సపై. స్వయమాత్మాత్మ గోవత్సాన్ ప్రతివార్యాత్మ వత్సపైః క్రీడన్నాత్మ విహారైశ్చ సర్వాత్మ ప్రావిశద్వృజం. క్రీడన్నాత్మ విహారైశ్చ సర్వాత్మ ప్రావిశద్వృజం. పూర్వమున్నట్లుగా గోవత్స గోబాలుర రూపములను ఇప్పుడు తాను ధరించిన వాడై అదే సమయమున వారికి నాయకుడైన శ్రీకృష్ణుడు వారి సాంగత్యము అనుభవించినప్పుడు చేసిన విధముగా నందపురమగు వ్రజభూమి యందు ప్రవేశించును. హరే కృష్ణ ప్రభుజీ, దాని హరే కృష్ణరాలు వైష్ణవుడు. జై శ్రీ ప్రభాత్. శ్రీకృష్ణుడు తన సహచరులకు గోపబాలురుతో గోవత్సములను మేపుచు సాధారణముగా వనమునందు పచ్చిక బయళ్ళ యందు ఉండేవాడు. ఇప్పుడు ఆ అసలు బృందావనమును బ్రహ్మదేవుడు హరించును. అందువలన ఆ బృందావనములోని ప్రతి వ్యక్తి రూపమును తానే ధరించి ఎవరికి తెలియకుండగా చివరకు బలదేవునికి కూడా తెలియకుండగా శ్రీకృష్ణుడు తన కార్యమును కొనసాగించును. మిత్రులకు అతడు పనులను పురమాయించుచుండెను, దూడలను మేపుచుండెను, పచ్చగడ్డిపై ఆశతో దూడలు వనములో తప్పిపోయినప్పుడు వాటిని వెతుకుచుండెను. కాని ఆ దూడలు గోపబాలురు అన్నియును తానే అయి ఉన్నాడు. ఇది శ్రీకృష్ణుని అచింత్యముఖ శక్తి. రాధాకృష్ణ
ప్రణయ వికృతి సాధిని శక్తి రస్మ అని శ్రీ శ్రీల జీవ గోస్వామి వివరించి ఉందరి. రాధాకృష్ణులు ఒకటే. సాధిని శక్తిని విస్తరింపజేసి శ్రీకృష్ణుడు రాధారాణి యగును. ఆ సాధిని శక్తి చేతనే శ్రీకృష్ణుడు స్వయముగా గోవత్స గోప పాలకులుగానే వ్రజభూమి యందు దివ్యానందము అనుభవించును. ఇది యోగమాయచే నిర్వహింపబడినది. మహామాయకు లోబడి ఉన్న వారులకు ఇది దురవ్యాగ్రాహ్యము. హరే కృష్ణ ప్రభుజీ. సో మనందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంత పూర్ణుడు అనేటువంటి విషయాన్ని మనకు ఒక శ్లోకంలో వస్తుంది. పూర్ణం పూర్ణం పూర్ణస్య మాధాయ, అంటే ఒక పూర్ణంలోంచి ఒక సగం తీసేసామనుకోండి, మిగిలేదేంటి? సగం ఉంటుంది. పూర్ణమే ఉంటుంది. పూర్ణం నుంచి ఎంత తీసినా పూర్ణమే ఉంటుంది, అది కరిగిపోదు. ఓకే, అంటే ఇన్ఫినిటీ. పూర్ణం అంటే ఇన్ఫినిటీ. ఓకే, ఒక ఒక ఇన్ఫినిటీలో నుంచి, అంటే ఇప్పుడు సముద్రంలో నుంచి రెండు చుక్కలు నీళ్లు తీసామనుకోండి, సముద్రంలో నీళ్లు ఎన్ని మిగిలాయి అంటే ఏం చెప్తారు? అట్లే ఉంటుంది. సముద్రంలో రెండు చెంపులు నీళ్లు తీసారనుకోండి, అప్పుడు సముద్రంలోంచి ఒక 100 ట్యాంకులు నీళ్లు తీసారనుకోండి, అప్పుడు పూర్ణమే. కానీ సముద్రంలో తీస్తే పూర్ణమే ఉంది, కానీ సముద్రానికి కలుపుదాం అనుకున్నాం, సముద్రానికి ఒక 2 ట్యాంకులు నీళ్లు తీసుకొచ్చి ఒక లేదా ఒక 100 ట్యాంకులు నీళ్లు తీసుకొచ్చి కలిపారనుకోండి, అప్పుడు అయినా సముద్రమే. అది శ్రీకృష్ణ భగవానుడు కూడా అలానే. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఎంతమంది గోవత్సాలు ఉన్నాయో అంతమంది గోవత్సాలుగా, ఎంతమంది గోపబాలు ఉన్నారో అంతమంది గోపబాలుగా విస్తరించిన కృష్ణుడు మాత్రం పూర్ణంగా అలానే ఉన్నారు. ఓకే, అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అది మనం కృష్ణుడి గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకని కృష్ణుడు అలానే ఉన్నారు. ఇంతకు ముందు గోవత్సాలు గోపబాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కృష్ణుడు వాళ్ళందరితో కలిసి ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఎలా అయితే ఉన్నారో అలానే ఇప్పుడు ఆయననే విస్తరించి ఆయనతోటి ఆయనే ఆడుకుంటున్నారు. ఓకే, ఆయనతోటి ఆయనే కలిసి లీలలు చేస్తున్నారు. ఇది శ్రీకృష్ణ భగవానుడు యొక్క గొప్పతనం. ఓకే, సో వీళ్ళందరితోటి కలిసి, అంటే తనే విస్తరించినటువంటి వాళ్ళగా మారి వాళ్ళందరితోటి కలిసి శ్రీకృష్ణ భగవానుడు వృందావనంలోకి ఎంటర్ అయిపోయాడు. నెక్స్ట్, శోభారాణి మాతాజీ ఉన్నారా లేరా? శోభారాణి మాతాజీ లేరా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రవిష్టవాన్ పరీక్షిత్ మహారాజా, గోవత్స గోపబాలుర రూపములను ధరించిన శ్రీకృష్ణుడు అంతటా దూడల రూపమున ఆయా గోశాలల యందును గోప బాలుర రూపమున వారి వారి ఇండ్ల యందును ప్రవేశించెను. భాష్యము: శ్రీకృష్ణునకు గల అసంఖ్యాక మిత్రులలో శ్రీరాముడు, సుధాముడు, సుబలుడు ప్రముఖులు. ఆ విధముగా అతడు తాను స్వయముగా శ్రీధామాది మిత్రుల రూపములను ధరించి వారి దూడలతో పాటు వారి వారి ఇండ్ల యందు ప్రవేశించాను. హరే కృష్ణ. ఒక్కొక్క మిత్రుడు ఎలా ఉంటారో అలానే ఈయన మారిపోయి
ఆ మిత్రులు ఎలా అయితే సాయంత్రానికి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారో అలానే వెళ్ళిపోయారు. యాక్చువల్గా కృష్ణుడు ఎందుకు ఇలా చేశారు అని అంటే ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు కృష్ణుడు మిత్రుల యొక్క తల్లిదండ్రులు ఉంటారు చూసారా, కృష్ణుడు మిత్రుల యొక్క తల్లిదండ్రులకి ఒక కోరిక ఉండేది. కృష్ణుడిని చూస్తే మాతృప్రేమ వాళ్ళందరిలో పొంగిపోయేది. కృష్ణుడిని చూడగానే అబ్బా కృష్ణుడు నా కొడుకైతే బాగు, కృష్ణుడితోటి నేను తల్లిదండ్రుల వాత్సల్యం ఏదైతే ఉంటుందో, ఏదైతే యశోదామాత అనుభవిస్తుందో ఆ వాత్సల్య భావాన్ని నేను కూడా అనుభవిస్తే బాగు అని అనుకున్నారు. అంటే వృందావనంలో ఉన్నటువంటి అందరూ అలానే అనుకున్నారు, గోపికలందరూ అలానే అనుకున్నారు, వృందావనంలో ఉన్నటువంటి గోపీలందరూ అలానే అనుకున్నారు. అంతటితోటి పోలేదు, అక్కడ ఉన్నటువంటి గోవులు కూడా అలానే అనుకున్నాయి, కృష్ణుడు వత్సముగా మారి నాకు పుత్రుడైతే ఎంత బాగుంటుంది అని అక్కడ గోవులు కూడా అలానే అనుకున్నాయి. మరి కృష్ణుడు భావగ్రాహి జనార్దనుడు కదా, సో అందుకనే కృష్ణుడు వాళ్ళందరి కోరికలను తీర్చడం కోసం వాళ్ళందరికీ పుత్రుడుగా మారిపోయారు. అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి వాత్సల్య ప్రేమను ఇచ్చేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఆయన అందరినీ అందరిగా విస్తరించి గోవుల దగ్గరికి గోవత్సాలగా, ఇతర గోపబాలు యొక్క తల్లిదండ్రుల దగ్గరికి ఆ గోపబాలులా ఆయన విస్తరించి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. అసంఖ్యాకంగా ఉన్నారంటే లెక్కించలేనన్ని గోవులు, లెక్కించలేనంత మంది మిత్రులు. సో ముఖ్యంగా కొంతమంది మిత్రుల పేర్లు ఇచ్చారు, శ్రీధాముడు, సుధాముడు, సభలుడు అనేటువంటి ప్రముఖమైనటువంటి మిత్రులు, వాళ్ళలా కూడా ఈయన విస్తరించారు. వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం సూర్యకుమారి మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తమం. తన్మాతరో వేణురవత్వరోథితాం, తన్మాతరో వేణురవత్వరోథితా, ఉత్తాప్య దూర్భి పరిరభ్య నిర్భరం, ఉత్తాప్య దూర్భి పరిరభ్య నిర్భరం, స్నేహస్నుతస్తన్ హరే కృష్ణ ప్రభుజీ. బాలురు తల్లులు తమ పుత్రుల యొక్క శృంగ వేణు రవములను వినినంతట వెంటనే గృహకృత్యముల నుండి లేచి వారిని ఒడిలోనికి తీసుకొని రెండు చేతులతో గాఢాలింగనము చేసుకొని విశేషముగా కృష్ణుని ఎడగల అమిత ప్రేమ వలన శ్రవించిన స్తన్యమును త్రావించిరి. నిజమునకు శ్రీకృష్ణుడే సర్వస్వమైనను అప్పుడు గాఢమగు ప్రేమానురాగమును కురిపించుచు వారు పరబ్రహ్మమగు కృష్ణునకు పాలును త్రావించుటలో పరమానందమును అనుభవించిరి. కృష్ణుడు కూడా ఆయా తల్లుల యొక్క అమృతమయమగు చనుబాలను పానము చేసెను. శ్రీల ప్రభువారికి భాష్యం. శ్రీకృష్ణుడు యశోద తనయుడిని ఎరిగి ఉన్నప్పటికీ గోపవనితలు కృష్ణుడు నా పుత్రుడైనచో యశోద వలె నేను కూడా అతన్ని లాలించదను అని తలుచుచుండిరి. ఇది వారి మనస్సులోని కోరికే ఉండెను. ఇప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఆనందం కలిగింపగోరి వారి పుత్రుల రూపమును దాల్చిన వాడై వారి కోరికను తీర్చెను. కృష్ణుని ఆలింగనం చేసుకుని పాలను త్రావించి గోపవనితలు అతని ఎడ తమకు గల విశేషమగు ప్రేమను బుద్ధి కావించుకునేది. కృష్ణుడు కూడా వారి చనుబాలను అమృత తుల్యమగుగా భావించి త్రాగాను. ఈ విధముగా బ్రహ్మను మోహపరచుచు అతడు యోగమాయిచే తనకు బాలుల తల్లులకు నడుమ కలగజేయబడిన విశేషమగు దివ్యానందమును అనుభవించను. థ్యాంక్ యూ హరే కృష్ణ. ఓకే, సో వాళ్ళకి దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుని లాలిస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడికి చనుబాలు ఇస్తున్నారు. సో వాళ్ళకి ఇంతకు ముందు తమ వాళ్ళ పుత్రులకి ఇచ్చినటువంటి ఆనందం కంటే కూడా ఎక్కువ ఆనందం కలుగుతుంది వాళ్ళకి. ఓకే, అలాంటి దివ్యమైనటువంటి ఆనందం ఇంతకు ముందు వాళ్ళు కోరుకున్నారు. సో ఎప్పుడైతే యశోదామాత లాలిస్తుందో కృష్ణుణ్ణి, ఆ లాలను చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి గోపవనితులు అందరూ కూడా నాకు కూడా కృష్ణుడు పుత్రుడు అయితే నేను కూడా కృష్ణుడిని అలానే లాలిస్తాను అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరి కోరికల్ని తీర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పుత్రుడుగా ఉండడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మంజులత మాతాజీ. తతో నృపాన్మర్ధనమర్జలేపనా
లంకార రక్షాతి లకాశనాదిభిహి లంకార రక్షాతి లకాశనాదిభిహి సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్ సంలాలిత స్వాచరితై ప్రహర్షయన్ సాయం గతో యామమ యయే యమేన మాధవః సాయం గతో యామయమేన మాధవః పరీక్షిణ్ మహారాజా పిమ్మట తన లీలాకార్యములను అనుసరించి శ్రీకృష్ణుడు సంధ్యాకాలమున తిరిగి గోప బాలుర ఇళ్లలో ప్రవేశించి పచ్చము వెనుకటి బాలుర వలె వర్తించు తల్లులకు దివ్యానందమును వృద్ధి కావించెను. తల్లులు కూడా తైలమధనము స్నానము చందనాది లేపనము అలంకరణము మంత్రములతో రక్షణ రక్షటుట తిలములు భోజనములు మున్నవు కార్యముల ద్వారా తమ పుత్రులను లాలించిరి. ఈ ప్రకారంగా వారు స్వయముగా శ్రీకృష్ణుని సేవించి హరే కృష్ణ. ఇంకా ఏ విధంగా అయితే వాళ్ళ వాళ్ళ పుత్రుల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో అలానే శ్రీకృష్ణుని కూడా చూసుకుంటున్నారు. మార్నింగ్ లేవగానే తైలం పెట్టడం, మార్నింగ్ లేవగానే నలుగు పెట్టి స్నానం చేయించడం, తిలకం పెట్టడం, భోజనం పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలా అయితే వాళ్ళ పుత్రులకు చేస్తారో అలానే శ్రీకృష్ణ భగవానుడికి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే, అలా వాళ్ళు వాళ్ళ పుత్రుల రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని సేవిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి చాలా అదృష్టాన్ని కలిగించారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శేషరత్నం మాట. హరే కృష్ణ ప్రభుజీ. గావస్తతో గోష్టముపేత్య సత్వరం గావస్తతో గోష్టముపేత్య సత్వరం పుంకార ఘోషై పరిహూత సంఘతాన్ హరఘోషై పరిహూత సంగతాన్ స్వకాన్ స్వకాన్ వత్సతరాన పాయయన్ స్వకాన్ స్వకాన్ వత్సతరాన పాయయన్ పిమ్మట గోవులన్నీ తమ గోష్టములందు ప్రవేశించి అంబారములతో దూడలను పిలుచుచుండెను. దూడలు వచ్చినంతనే ఆవులు వాటిని మాటి మాటికి నాకుచు తమ పొదుగుల నుండి స్రవించుచున్న క్షీరమును త్రావించుచుండెను. ప్రభుబోధులవారి భాష్యం. దూడలు వాటి తల్లుల నడుమ వ్యవహారములన్నింటినీ స్వయముగా శ్రీకృష్ణుడే నడుపుతుండెను. హరే కృష్ణ ప్రభుజీ. సో గోవులు కూడా వాళ్ళ పిల్లలను చూస్తే ఎప్పుడూ లేని వాత్సల్య భావం వాటికి కూడా కలిగింది. సో మామూలుగా అయితే వత్సాలు వచ్చి గోవుల దగ్గరకు వచ్చినప్పుడు పాలు ఇస్తుండే, కానీ గోవులే వత్సాలు వచ్చి పాలు తాగుదని పిలుస్తున్నట్లు వాళ్ళు అరుస్తూ ఉన్నారట గోవులు. అప్పుడు ఆ వత్సాలు వెళ్ళి పాలు తాగుతూ ఉంటే ఆ గోవులు ఆ వత్సాలను నాకుతూ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణుడే స్వయంగా గోవత్సాల రూపంలో ఉన్నారు కాబట్టి వాటికి అంత అమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ 25 మంగతాయర్ మాత. హరే కృష్ణ ప్రభుజీ. గోగోపీనాం మాతృతాస్మిన్ నాసీత్ స్నేహార్ధికాం వినా గోగోపీనాం మాతృతాస్మిన్ నాసీత్ స్నేహార్ధికాం వినా పురోవధాస్యపి హరే స్తోకాత్ అతా నాయయా వినా. ఇప్పుడే కదా మీరు చదివారు మొదటి లైన్. ఓకే ప్రభుజీ, మర్చిపోయా. పురోవదస్యాపి హరే స్తోత్ర మాయాయా వినా. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. పూర్వము మొదటి నుండి గోప వనితలు కృష్ణుని ఏడ మాతృ ప్రేమను చూపుచుండేది. నిజమునకు కృష్ణుడి ఏడ వారి అనురాగము తమ పుత్రుల ఏడ చూపిడి అనురాగము కన్నా అధికంగా ఉండేది. తమ అనురాగం ప్రదర్శించు వారు ఆ విధముగా కృష్ణునకు తమ పుత్రులకు భేదభావం చూపుచుండేది, భేదాభావం చూపుచుండేది. కానీ ఇప్పుడు ఆ భేదభావము తొలగిపోయాను. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. సొంత పుత్రునికి వేరొక పుత్రునికి నడుమ భేదభావం చూపట అసహజమేమీనూ కాదు.
వృద్ధ స్త్రీలు ఇతర పుత్రుల యెడ మాతృప్రేమను చూపినను తమ పుత్రులకు ఇతర పుత్రులకు భేదభావం కలిగింది. కానీ ఇప్పుడు గోపవనితలు తమ పుత్రులకు కృష్ణునికి భేదభావం చూపకుండేది. ఏలైన వారి పుత్రులను బ్రహ్మదేవుడు అపహరించగా శ్రీకృష్ణుడి వారి పుత్రుడుగానే ఉండెను. కనుక స్వయముగా ఇప్పుడు కృష్ణుడే అయినట్టు తమ పుత్రులు ఏడ వారికి కలిగిన అధికముకు ప్రేమకు బ్రహ్మము కలిగినట్టు మోహమే కారణము. శ్రీరాముడు సీతాముడు సుధాముడు సబలుడు మున్న కృష్ణుని మిత్రుల యొక్క తల్లులకు పూర్వము ఇతరుల పుత్రులేడ సమానముగా అనురాగము లేకుండెను. కానీ ఇప్పుడు ఆ గోపవనితలు బాలులందరినీ తమ పుత్రులనగానే భావింపసాగిరి. అందువలన ఈ అనురాగ వృద్ధి సుఖదేవ గోస్వామి బ్రహ్మ గోపికలు గోవులు కృష్ణుచే మోహపరవశులవుటగా వర్ణింపగోరెను. హరే కృష్ణ ప్రభుజీ దండవ ప్రభావం ధన్యవాదాలు. ఓకే, సో మామూలుగా అక్కడ ఉన్నటువంటి గోపవనితలందరికీ కూడా వాళ్ళ పుత్రుని ప్రేమిస్తున్నా కానీ కృష్ణుడి మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది. మామూలుగా చూస్తే ఎవరికైనా సరే వాళ్ళ పిల్లవాడి మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది, పక్కింటి పిల్లవాడిని అంత ఎక్కువగా ప్రేమించకపోయినా కానీ, వాళ్ళంటే ఇష్టం ఉన్నా కానీ కంపారిజన్ చేస్తే కనుక తన కొడుకు మీద తనకి ఎక్కువగా ప్రేమ ఉంటుంది. వేరే పిల్లలను కూడా ప్రేమిస్తుంది కానీ తన కొడుకును ప్రేమించినంతగా ప్రేమించదు. కానీ అక్కడ ఉన్నటువంటి గోపవనితలు అందరూ కూడా ఇంతకు ముందు కూడా, ఏది కృష్ణుడు విస్తరించక ముందు కూడా, తమ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమని కృష్ణుడి మీద చూపించేవాళ్ళు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలుగా అయితే సొంత పిల్లల మీద ఉన్న ప్రేమ పరాయి పిల్లల మీద ఉండదు, కానీ ఇక్కడ కృష్ణుడు పరాయి పిల్లవాడు కానీ కృష్ణుడి మీద ఉన్న ప్రేమ వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఎక్కువగా ఉండేది. ఇది మారిపోయింది, ఈ సందర్భం మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణుడే స్వయంగా వాళ్ళ పిల్లల్లా విస్తరించి వచ్చారో అప్పుడు కృష్ణుడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంత ప్రేమను వాళ్ళ పిల్లల మీద కూడా చూపించడం మొదలుపెట్టారు. అంటే ఇంతకు ముందు వాళ్ళ పిల్లల మీద చూపించే ప్రేమకి కృష్ణుడి మీద చూపించే ప్రేమకి మధ్య తేడా ఉంది. ఇప్పుడు కృష్ణుడి మీద చూపించే ప్రేమకి వాళ్ళ పిల్లల మీద చూపించే ప్రేమకి మధ్య తేడా లేదు. ఎందుకని? కృష్ణుడే వచ్చాడు కదా అందరికి, కృష్ణుడే వచ్చాడు కాబట్టి కృష్ణుడే వాళ్ళు సేవిస్తున్నారు కాబట్టి ఆ తేడా అనేటువంటిది లేకుండా ఉంది. ఓకే, సో ఇక్కడ కాపుదాం మాతాజీ. సో మిగిలింది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్య వైష్ణవే. హరే కృష్ణ. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మీరు అదే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకువెళ్ళలేదు డైరెక్ట్ గా, అదే వేరే అని చెప్పారు కదా, మరి తీసుకెళ్లకుండా దాచిపెట్టింది కూడా రావణాసుడే కదా అప్పుడు. మరి రావణాసుడు దాచిపెట్టింది డూప్లికేట్ సీత. అవును, మరి అసలు సీత ఇప్పుడు ఎక్కడ ఉంది అనుకుంటారు ప్రభుజీ? అంటే అసలు అసలు సీతను తీసుకెళ్ళలేదు ఆయన, అసలు సీత మనకి తెలియదు ఎక్కడ ఉందో. కొంతకాలం మళ్ళీ తిరిగి రా, ఒక సంవత్సర కాలం పాటు ఆయన రావణాసురుడి దగ్గర సీతాదేవి ఉన్నప్పుడు, అంటే ఆయన సీతాదేవికి డూపు ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు ఎవరికైనా గుర్తుందండి? సీతాదేవిలా ఉండేటువంటి ఇంకొక ఆమె పేరు వేదవతి అనే ఆమెను తీసుకెళ్లారు. సో అప్పటి వరకు సీతాదేవి ఎక్కడ ఉందో మనకు తెలియదు, కనిపించదు. రావణాసురుడు సీత తీసుకెళ్తా అన్నప్పుడు అగ్నిదేవుడు అక్కడ మార్చేస్తారు ప్రభు. బ్రహ్మదేవుడు కూడా ఈ గోవత్సాలని గోపబాలని తీసుకెళ్ళింది కూడా, అవన్నీ కూడా కృష్ణుడు సృష్టించినటువంటి డూప్లికేట్ వాళ్ళు, నిజమైన వాళ్ళు కాదు. సో అది మనకి ప్రపోజల్ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ ఈరోజు కొత్త పాయింట్ తెలుసుకున్నాం ప్రభుజీ. అది వరకు ఏంటంటే బ్రహ్మ విమోహం ఏంటంటే బ్రహ్మదేవుడికి కృష్ణుడి మీద నిజంగా భగవంతుడు కాడని అనుమానంతో ఈ గోవులని ఈ గోవత్సాలని గోపబలని తీసుకెళ్లారు అని ఆ కోణంలో తెలుసు. కానీ ఇక్కడ బృందావనంలో ఉన్న గోపులకి గోపికలకు కూడా వాళ్ళ కుమారుడి కన్నా వాళ్ళ ఆ కృష్ణుడి మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంది, ఆయన పుత్రుడుగా ఉంటే బాగుండు అన్న కోరిక ఉంది, అందుకే అలా విస్తరించారు అన్న విషయం ఈ రోజు తెలుసుకోగలిగాం ప్రభుజీ.
అది వరకు అలా అస్సలు అలా ఆ కోణంలో ఏనాడు కూడా అర్థం చేసుకోలేకపోయాము. ఈరోజు చాలా బాగా అనిపించింది ప్రభుజ పాయింట్. సో ఇంకోటి బ్రహ్మదేవుడికి ఉండేటువంటి మోహం మాత్రమే కాదు, కృష్ణుడి యొక్క మహిమ మనందరికి కూడా తెలియడం కోసం బ్రహ్మదేవుడు కూడా మోహానికి గురి అయ్యేలా చేశారు కృష్ణుడు. ఇదంతా జరగడానికి ఇన్ని రకాల కారణాలు. చాలా గొప్ప భక్తుడు ఆయనకి ఇలాంటి మోహం రావడం అంటే అది కృష్ణుడి లీలలో భాగం అయితేనే తప్ప రాదు. ప్రభుజీ ఇందాక మానవుల్లో ఉంటే నాలుగు లోపాలు చెప్పారు కదా, భ్రమ అనేది అందరికి ఉంటుంది, మోస ప్రవృత్తి అనేది కూడా మాయలో ఉంటుంది, అలా ఉంటుంది. ఇంకోటి ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉంటాయి. ఇంకోటి ఏం చెప్పారు ప్రభుజీ? ఇంకొకటి భయం, భయం అనుకుంటా. భ్రాంతి ప్రభుజీ, భయం, భయం భ్రాంతి అంటారు చూసారా. భ్రమకి భ్రాంతికి తేడా నాలుగుది ఏంటి ప్రభుజీ అయితే? భ్రమ, భ్రాంతి, మోస ప్రవృత్తి, అసంపూర్ణ ఇంద్రియాలు. ప్రభుజీ నాలుగు అందరిలో ఉంటాయి అన్నారు ఇందాక చెప్పి, ఇదే కదా దీని గురించి. నాలుగు దోషాలు, నాలుగు దోషాలు అందరిలో ఉంటాయి. వీటి గురించి మీకు వస్తుంది భక్తి వృక్షం, వచ్చింది ఆల్రెడీ, వచ్చే ఉండాలి. అప్పుడు ఇంద్రియ అసంపూర్ణము ఇవి అన్ని అంటే భగవద్గీతలో కొంచెం అలా వచ్చాయి కదా ప్రభుజీ, అలా అన్నాము.